రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కరీంనగర్ ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మాస్కులు అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కరీంనగర్ ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం రోజున ముస్తాబాద్ మండలంతో పాటు పలు గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు ఎంపీపీ జనగామ శరత్రావు నవ్విస్తారు. జెడ్పీటీసీ గుండం నర్సీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి విజ్ఞాన వైద్యశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ రవీందర్, కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాషా, గ్రామ పంచాయతీ పాలక వర్గం, ప్రతిమా హాస్పిటల్ ప్రతినిధి బాలశంకర్ తదితరులు ఉన్నారు. నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పిలుపు మేరకు మానవ సమాజాన్ని ఎవరు తోచినంత వారు సహాయం చేసి ప్రతి వారిని కాపాడుకోవాలనే ఒక సేవాభావంతో కరీంనగర్ ప్రతిమా ఫౌండేషన్ వారు, వారి చైర్మన్ బోయిన్పల్లి శ్రీనివాసరావు గారు ఇవాళ కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా కూడా వారి గొప్ప హృదయానికి మేమందరం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఆ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండలానికి 6000 మాస్కులు పంపించడం జరిగింది. అందులో ఇవాళ ముస్తాబాద్ గ్రామంలో గౌరవ సర్పంచ్ సుమతక్కకు ఈ యొక్క ముస్తాబాద్కు 600 మాస్కులు పంపిణీ ఇవ్వడం జరిగింది. క్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ఈ కరోనాను తరిమి కొట్టాలి, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని మానవ జాతికే ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం ప్రపంచం కూడా యావత్ ప్రపంచం కూడా ఎవరికి దోషంత వారు సహాయం చేసుకుంటూ మన దగ్గర ముఖ్యంగా మన గౌరవ ముఖ్యం మనకు కరోనా రాదు, మన ఎదుటిన్న వారికి కూడా రాకుండా ఒక ఆయుధం కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలనే ఒక సూత్రం పాటిస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా ఇలా కరీంనగర్ ప్రతిమావళి ఇవ్వడం నిజంగా ఈ మండల ప్రజల తరఫున మండల ప్రజాప్రతినిధుల తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.